నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక సంస్థల జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో ఉదయగిరి నియోజకవర్గం అంతటా వైసీపీ ఎక్కువ శాతం ఏకగ్రీవం హవా సాగింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యే సమయానికే ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని 83 ఎంపీటీసీ స్థానాల్లో 26 ఎంపీటీ స్థానాలు మరియు 8 జడ్పీటీసీ స్థానాల్లో 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి భారీ విజయం ఎన్నడూ లేదని ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యధికారి కె నారాయణ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మన ఉదయగిరి ఎంపీటీసీ ఎలక్షన్ సందర్భంగా మనకు 73 నామినేషన్లలో 13 రిజెక్ట్ అయినవి, 37 విత్డ్రా కాబడినవి, 3 యునానిమస్గా ఎంపీటీసీకి ఎన్ని కాబడినారు. మిగిలిన 7 ఎంపీటీసీలకి పోటీలో నిలవడం జరిగినది. వీరు మన ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అందరూ కూడా స్వచ్ఛంగా ఎన్నికలో పాల్గొని వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.